జిల్లా చిలకూరు మండలంలోని తూర్పు కనుపూర్ వద్ద ఉన్న నవనీత పబ్లిక్ స్కూల్ నందు నీట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 300 మంది హాజరు కావాల్సి ఉండగా 280 మంది మాత్రమే హాజరయ్యారని, ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులను కోవిడ్-19 నిబంధనలతో థర్మల్ స్కానింగ్ చేయించి కోవిడ్ లేదని నిర్ధారించుకున్న తర్వాతే పరీక్ష హాల్లోకి పంపించామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ గీతావాణి, చిల్లకూరు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ పుల్లారావు, చిల్లకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సజావుగా నీట్ పరీక్షలు ముగిశాయి. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామినేషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కండక్ట్ చేస్తున్నాము. మరి అలాగే మరి మన గూడూరు డివిజన్లో మనకు ఒకే ఒక సెంటర్ ఉంది, చిలకూరు మండలంలో ఈ నవనీత పబ్లిక్ స్కూల్ ఈస్ట్ కనుపూరు. మరి ఇక్కడ మొత్తం మనకి 300 మంది అలర్ట్ చేశారు. అందులో 12 మంది ఆబ్సెంటీస్ ఉన్నారు, 288 మంది హాజరయ్యారు. మరి మనం కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ మరి ఇక్కడే కింద మెడికల్ ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్, తర్వాత ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి పరీక్షించి పంపించాము. ఎవరు కూడా ఐసోలేషన్ వాళ్ళని గుర్తించలేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వైద్య సదుపాయాలు కూడా ఇక్కడే కిందనే మనం డాక్టర్లు నర్సులు కూడా పెట్టడం జరిగింది. సో ఎగ్జామ్ని పీస్ఫుల్గా మరి ఇది నిర్వహించేందుకు మరి మా రెవెన్యూ యంత్రాంగం, పోలీసు వారు, తర్వాత మరి కళాశాల యాజమాన్యం, నీట్ సిబ్బంది అందరు కూడా మానిటరింగ్ చేసుకుంటూ దీన్ని చేయడానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఎగ్జామినేషన్ పీస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. తూర్పు కనుపూరు గ్రామంలో నవనీత పబ్లిక్ స్కూల్, పోర్టు పబ్లిక్ స్కూల్లో ఈరోజు నీట్ ఎగ్జామినేషన్ జరుగుతున్న సందర్భంగా మా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గూడూరు గారి ఉత్తర్వుల మేరకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ చిల్లకూరుకి రూరల్ ఎస్ఐ గారు మరియు 11 మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి ఏదైతే స్టూడెంట్స్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా వాళ్ళు టైం సేవ్ అయ్యేదానికి చింతవరము మరియు ఎన్ రూట్లు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండానే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాము చేసి ఉన్నాం.